మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్న విమానం మూడు రోజుల నిర్బంధం అనంతరం భారత్కు బయలుదేరినట్లు తెలుస్తోంది వార్టీ విమానాశ్రయంలో న్యాయ విచారణ ముగించుకున్న ప్రయాణికుల విమానం నేరుగా ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వనున్నట్లు సమాచారం ఫ్రాన్స్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు విచారణ కోసం కొంతమంది అక్కడే ఉంటున్నట్లు లెజెండ్ ఎయిర్ లైన్స్ తరపు న్యాయవాది తెలిపారు మంది ముంబైకి వస్తున్నట్లు పేర్కొన్నారు మానవ అక్రమ రవాణాపై విచారణ చేపట్టిన నలుగురు న్యాయమూర్తుల బృందం కేసు విచారణ లోపాలు ఉన్నాయంటూ విచారణ రద్దు చేశారు దాంతో విమానం బయలుదేరేందుకు అనుమతులు వచ్చాయని న్యాయవాది తెలిపారు రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానం గురువారం ప్రయాణికులతో దుబాయ్ నుంచి నికరాగువాకు బయలుదేరింది మార్గమధ్యలో ఇంధనం కోసం వాట్రీ విమానాశ్రయంలో ఆగినప్పుడు విమానంలో మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఫ్రాన్స్ అధికారులకు అనుమానం వచ్చి తమ ఆధీనంలోకి తీసుకుని విచారించారు